మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. మహిళల జీవనోపాధి మార్గాలను పెంపొందించడమే లక్ష్యంగా సీఎం జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బీసీ సంక్షేమ శాఖలో వివిధ పథకాల ప్రగతిపై శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పురపాలక సంఘం కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పథకాల కింద పొందే ఆర్థిక సాయాన్ని జీవనోపాధికి వినియోగించే మహిళలకు అవసరమైన మార్కెటింగ్ సాంకేతిక సహకారాన్ని అందిస్తారు. ఈ సమీక్షలో సంక్షేమ పథకాల అమలు తీరు ప్రగతిపై అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో మహిళల కష్టాలను స్వయంగా చూసిన జగన్ వారికి ఆర్థిక చేయూతనందించే విధంగా పథకాలు అందించాలని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచామని మంత్రి తెలిపారు. ప్రజా ప్రస్థానం ఏమిటో పాదయాత్ర చేశారు. మంత్రుడు నెలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఆయన బాగా కాలం అంతా చూశారు కదా. నేను పసుపు వచ్చాను ఎందుకు ఓటేసుకోవడంగా డాక్టరా మహిళ డాక్టరా వేయడానికి డాక్టరా ఇచ్చాడు కదా 4000 సార్ 3000 సార్ 3000 అంటే మీరు మర్చిపోతానంట. ఆయన అంటే ఒకటి చెప్పాడు ప్రజలు మర్చిపోతున్నారు కాబట్టి ఇలా చేస్తారు. మీరందరూ కూడా గ్రామ గ్రామాన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.